ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేటువంటిది కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది. ఇవాళ రేపు పార్లమెంట్లో ఆమోదం పొందేటువంటి అవకాశం కనబడుతుందని చెప్పేసి చాలా వర్గాలు అంటున్నాయి. నిజంగా అదే కనుక జరిగితే చట్టసభల్లో కూడా 1/3 ఆఫ్ ది మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఉమెన్ రిప్రజెంటేషన్ అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతుంది. అది స్టేట్ అసెంబ్లీస్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతుంది. ఇప్పటికే ఆల్రెడీ ఉద్యోగ వ్యాపారాల్లో మహిళలు అనేటువంటిది మగవాళ్లతో చాలా రకాలుగా పోటీ పడుతున్నారు అండ్ ఉన్నత స్థాయిలకు వెళ్ళడం అనేటువంటిది చూస్తున్నాం. కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికైతే ఇప్పటికీ చాలా తక్కువ మందే ఫీమేల్ ఎంప్లాయీస్ అనేటువంటిది ఉండడం జరిగింది. టాప్ పొజిషన్స్లో ఫీమేల్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. వాటికి మేజర్ రీజన్స్ ఏంటి అనేటువంటిది ఇవాళ రావు గారి అనాలిసిస్లో చూద్దాం. ఆల్రెడీ ఇప్పటికే మగవాళ్ళతో సమానంగానే జాబ్స్ చేస్తున్నారు, మగవాళ్ళతో ఈక్వల్గానే సంపాదిస్తున్నారు అండ్ మగవాళ్ళని మించి దూసుకుపోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కానీ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలోకి వచ్చేటప్పటికీ ఇప్పటికీ ఉమెన్ తాలూకా పర్ఫార్మెన్స్ అనుకోండి, లేదంటే వాళ్ళ తాలూకా ఆక్యుపెన్సీ ఏదైతే ఉందో, లేదంటే వాళ్ళు పనిచేస్తున్నటువంటి కౌంట్ ఏదైతే ఉందో అదైతే ఇప్పటికీ చాలా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎస్పెషలీ టాప్ పొజిషన్స్లోకి వస్తే ఇప్పటికీ చాలా తక్కువ, అంటే లెస్ దాన్ టెన్ పర్సెంట్ కూడా కాదు, లెస్ దాన్ 5% ఉంది అని చెప్పేసి అని చాలా చోట్ల నెంబర్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. ఇండియాలో నెంబర్స్ అయితే కనుక మనకి క్లియర్ కట్గా తెలియదు, కానీ బట్ గ్లోబల్ లెవెల్లో చూసుకునేటప్పుడైతే లెస్ దాన్ 10% ఉంది టాప్ పొజిషన్స్లో అని చెప్పేసి అని మనకు కనబడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు మా ఆఫీస్లో రీసెర్చ్ అనలిస్ట్ పొజిషన్ కావచ్చు, క్లయింట్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి ఫీమేల్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొంతమంది ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, తర్వాత ఏంటంటే మేము రావడానికి అవ్వట్లేదు అనేటువంటి పద్ధతుల్లో చాలామంది క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, కొంతమందిని హోల్డ్లో పెట్టాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. అయితే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ అపోహలు వాళ్ళకు ఉండొచ్చు. బీయింగ్ అ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్మ్, మా దాంట్లోనే ఒక ఫీమేల్ క్యాండిడేట్ని జెండర్ డైవర్సిఫికేషన్ కోసం కావచ్చు, లేదంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అనేటువంటి ఉద్దేశంతో మేము ప్రయత్నాలు చేస్తుంటేనే మాకే దొరకట్లేదు. సో అలాంటిది గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ క్రైటీరియాకి వచ్చేటప్పుడైతే ఇంకా దారుణంగా ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఇలా ఉంది, దేనివల్ల ఈ సిచ్యువేషన్ అనేటువంటిది అరైజ్ అయింది అనేటువంటిది మేము ఒక 8 మేజర్ పాయింట్స్ కింద కేటగరైజ్ చేసుకోవడం జరిగింది. అదేంటి అనేటువంటిది చూద్దాం. సో జనరల్గా కెరియర్ స్టార్టింగ్ వచ్చేటప్పుడైతే కనుక అంటే లోవర్ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, స్టార్టర్ జాబ్స్ కావచ్చు, ఫ్రెషర్ జాబ్స్ కావచ్చు, లేదంటే 1-2 ఇయర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండేటప్పుడైతే మెన్తో సమానంగానే చాలామంది అనేటువంటిది కెరియర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ప్రమోషన్స్ రావడం కానీ లేదంటే టాప్ లెవెల్ పొజిషన్స్ వచ్చేటప్పుడైతే కనుక ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళు చాలా ఫాస్ట్గా రైజ్ అవుతున్నారు. కెరియర్ ల్యాడర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కెరియర్ ల్యాడర్లో అధిరోహించడానికైతే కనుక ఆబ్వియస్లీ మెన్ చాలా ఫాస్ట్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే కనుక వెంచర్ క్యాపిటలిస్ట్ ఫర్మ్స్లో కావచ్చు, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్లో కావచ్చు, బ్రోకింగ్ ఫర్మ్స్లో ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంటు, తర్వాత ఏంటంటే బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో సేల్స్ సైడ్ ఉండేటువంటి వాటిల్లో ఇలాంటి టాప్ పొజిషన్స్లోకి వచ్చేటప్పుడైతే కనుక ఇప్పటికీ ఆడవాళ్ళు అనేటువంటిది less than 2% ఉన్నారని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే కెరియర్ స్టార్టింగ్లో వచ్చేటప్పటికి ఏంటంటే హైరింగ్ అప్పుడు మగవాళ్ళకి అండ్ ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ ఈక్వల్గానే 60-40 రేషియోలో కావచ్చు, 55-45 రేషియోలోనే హైరింగ్ అనేటువంటిది జరుగుతుంది. బట్ కెరియర్ ల్యాడర్ ఎక్కాల్సి వచ్చినప్పుడైతే కనుక క్లియర్ కట్గా ఆడవాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇది ఫస్ట్ పాయింట్ కింద మనం చూసుకున్నాం. రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా ఎవరినైనా సరే రోల్ మోడల్ కింద లేదంటే మెంటర్షిప్ కింద ఉంటే కనుక ఆబ్వియస్లీ ఈ పొజిషన్ని నేను కూడా తీసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎస్పెషలీ గర్ల్స్కి వచ్చేటప్పుడు అయితే కనుక ఎవరైనా సీనియర్ పొజిషన్లో ఉండడం కానీ లేదంటే ఒక రోల్ మోడల్ ఒక మెంటర్ కింద ఉంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని కెరియర్ అనేటువంటి తీసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా. బట్ ఏంటంటే ఆ రోల్ మోడల్స్ కింద ఉన్న వాళ్ళ తాలూకా కౌంటే చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ రోల్ మోడల్స్ అనేటువంటిది లేకపోవడం సెకండ్ మేజర్ రీజన్ కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ మేజర్ రీజన్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే పర్సనల్ ఫైనాన్స్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, మనీ మ్యాటర్స్ కావచ్చు, ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది చిన్నప్పటి నుంచి ఉండాలి. ఎస్పెషలీ మన ఇండియన్ ట్రెడిషన్లోకి వచ్చేటప్పుడు ఏంటి అంటే కేవలం డబ్బులు దాచుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఆడవాళ్ళు చెప్పేవాళ్ళే తప్పించి డబ్బులు ఎలా సంపాదించాలి లేదంటే సంపాదించిన దాటిని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి వాటిల్లో లేకపోవడం, అటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది లేకపోవడం అండ్
గ్లోబల్గా చూసుకున్నా కూడా 15% ఆఫ్ ది గర్ల్స్ మాత్రమే ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేటువంటివి కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకోగలరు, మిగతావన్నీ కూడా మా బ్రదరో మా ఫాదరో లేదంటే మా హస్బెండో తీసుకుంటాడు అనేటువంటిలో చెప్పుకుంటున్నారు మనం. అండ్ ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈవెన్ టాప్ బిజినెస్ స్కూల్స్లో చూసుకున్నా కూడా ఫీమేల్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అది జస్ట్ లెస్ దాన్ 20% కింద ఉన్నారో అని చెప్పేసి క్లియర్ కట్గా చూసుకోవచ్చు. టాప్ బిజినెస్ స్కూల్స్ అన్నీ కూడా చూసుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఇండియా మొత్తానికి ఉన్నటువంటి బీ స్కూల్స్ కావచ్చు, ఎంబీఏ కాలేజెస్ కావచ్చు, లేదంటే యూనివర్సిటీస్ కావచ్చు, వాటిల్లో చూసుకున్నా కూడా ఫీమేల్ ఫైనాన్షియల్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో, చైల్డ్హుడ్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే వీళ్ళ తాలూకా కెరియర్ పెరిగే కొద్దీ లేదంటే వీళ్ళు జాబ్ సంపాదించిన తర్వాత తీసుకునేటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తాలూకా ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతుంది. ఎప్పుడైతే వాళ్ళ మైండ్ సెట్ మీద నేను ఫైనాన్షియల్ డెసిషన్ సరిగ్గా తీసుకోలేనేమో అనేటువంటి అపోహ ఎప్పుడైతే ఉంటుందో ఆబ్వియస్లీ వాళ్ళ ఫైనాన్షియల్ సర్వీసెస్లోకి రావడానికి కూడా చాలా వరకు ఆలోచిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నాలుగో పాయింట్ కింద వచ్చేటప్పుడు అయితే కనుక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. జనరల్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి వచ్చేటప్పుడు అయితే ఆఫీస్లో వర్క్ అవర్స్ కావచ్చు, వర్క్ షెడ్యూల్స్ కావచ్చు, ఇవన్నీ మేల్ అయితే కనుక కొంతవరకు కంఫర్టబుల్గా ఓకే డీవియేషన్స్ ఉన్నా కూడా వర్క్ షెడ్యూల్స్ పెండింగ్ ఉన్నా కూడా లేట్ అవర్స్ అయినా కూడా దే విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ దట్. బట్ ఆడవాళ్ళకి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ తాలూకా కన్స్ట్రెయిన్స్ కావచ్చు, లేదంటే ఖచ్చితంగా ఈవినింగ్ 6 అయిపోయింది కాబట్టి నేను వర్క్ రేపైనా కంప్లీట్ చేసుకుంటానులే అనేటువంటి స్పేరింగ్ అనేటువంటిది ఉండకపోవచ్చు. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఇందులో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ తాలూకా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే బిఫోర్ మ్యారేజ్ కావచ్చు, లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు, లేదంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అనేటువంటివి, ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల కెరియర్ మీద సరైనటువంటి ఫోకస్ ఉండకపోవడం, అండ్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటేనే ట్రస్ట్తో కూడుకున్నది అండ్ కాస్త ఎక్కువ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి డెడికేషన్ అనేటువంటిది పెట్టలేకపోవడం, లేదంటే అటువంటి రోల్కి వీళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వకపోవడం అనేటువంటిది తక్కువ నెంబర్ ఆఫ్ ఆడవాళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5కి వచ్చేటప్పుడైతే కనుక జనరల్గా అకౌంటింగ్ ఫీల్డ్ కావచ్చు, రీసెర్చ్ ఫీల్డ్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే కాంపిటీషన్తో కూడుకున్నటువంటి ఫీల్డ్, అంటే అన్లైక్ ఐటీ సర్వీసెస్కి వచ్చేటప్పుడైతే వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ కంపేర్ చేయడం కన్నా కూడా వాళ్ళ స్కిల్ తాలూకా డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ రంగానికి వచ్చేటప్పుడైతే వాళ్ళ తాలూకా కంపారిజన్ కోసం మనం చూసుకునేటప్పుడు ఐటీలో కొంత స్కోప్ అనేటువంటిది ఉంటుంది, కాంపిటీషన్ అనేటువంటిది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. బట్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి నెంబర్స్ అనేటువంటిది ప్రూవ్ చేసుకోవాలి, వాల్యూ ఎడిషన్ అనేటువంటిది కంపెనీస్కి ఆల్మోస్ట్ యాడ్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గాను, ఎస్పెషలీ క్లయింట్ అండ్ రోల్స్ ఉండేటప్పుడైతే కనుక క్లయింట్ ఫేసింగ్ రోల్స్ వచ్చేటప్పుడైతే ఆబ్వియస్లీ వాళ్ళు చాలా వరకు కాంపిటేటివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మెన్తో నేను కంపేర్ కాలేనేమో, మెన్తో నేను కాంపిటేటివ్ కాలేనేమో, నెససరీ స్కిల్స్ తర్వాత ఏంటంటే క్వాలిఫికేషన్స్ అనేటువంటివి నాకు లేవేమో అనేటువంటి ఆలోచనతో ఉండిపోతున్నారు. సో సీఈఓ సీఎఫ్ఓ ఆర్ అదర్ సీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి వచ్చేటప్పుడైతే కనుక మెన్తో కంపేర్ కాలేమేమో, వాళ్ళ తాలూకా కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుంది అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించుకొని చాలా వరకు ఫైనాన్షియల్ సర్వీసెస్లో అయితే కెరియర్ని అనేటువంటి చాలా వరకు బిల్డ్ చేసుకోవట్లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఆరో పాయింట్ కింద వచ్చేటప్పుడు ఏంటంటే చాలామందికి వాళ్ళ తలక పేరెంట్స్ సైకాలజీ అనుకోండి, లేదంటే వీళ్ళ తలక సైకాలజీ అనుకోండి, కడుపులో చల్ల కదలకుండా ఉన్న స్థితి ఉంటే చాలు, లేదంటే నాకు కాస్త శాలరీ అనేటువంటిది టైంకి పడిపోతే చాలు అనేటువంటిది పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు. అంటే ఇన్సెంటివ్ బేస్డ్ స్ట్రక్చర్, అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి చోటు కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటువంటి రోల్స్ ఏవైతే ఉంటాయి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది యాక్సెప్ట్ చేయకపోవడం, అండ్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఏంటంటే ఇన్సెంటివ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది, అంటే వేరియబుల్ పే అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ వేరియబుల్ పేతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ వచ్చినా కూడా నాకు సేఫ్గా వస్తుంది అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉమెన్ అనేటువంటిది ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైపు రాకపోవడానికి మేజర్గా మనం చూస్తున్నాం. అండ్ అదే రకంగా వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు లో పేయింగ్ జాబ్స్ అనేటువంటివి ఎప్పుడైతే ప్రిఫర్ చేస్తూ ఉంటారో, అంటే టార్గెట్స్ లేనివి, లేదంటే ఇన్సెంటివ్ లేనివి, లేదంటే లో పేయింగ్ జాబ్స్ ఎప్పుడైతే వీళ్ళు చేస్తూ ఉంటారో, టాప్ లెవెల్కి ప్రమోషన్ రావాలి అనుకునేటప్పుడు వాళ్ళ తాలూకా కాంపిటీషన్ కావచ్చు, లేదంటే వాళ్ళ తాలూకా స్కిల్ సెట్స్ కావచ్చు, ఎక్స్పర్టీస్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాటిని గెయిన్ చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ సెవెంత్ పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే కనుక రిస్కియర్ ఇండస్ట్రీ అని చెప్పి చాలామంది పేరెంట్స్కి కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ లేడీస్కి కూడా అదే అపోహ ఉంది. యాక్చువల్గా ఏంటంటే లెస్ రివార్డింగ్ దెన్ కంపేర్డ్ విత్ ది అదర్ ఫీల్డ్స్ అనేటువంటిది, తర్వాత ఏంటంటే మోర్ రిస్కియర్ అని చెప్పేసి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఆలోచన కన్నా కూడా యాక్చువల్గా ఫైనాన్షియల్ సర్వీసెస్లోకి వచ్చేటప్పటికి ఉమెన్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులో ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఫిన్ పవర్మెంట్ అని ఏదైతే మేము స్టార్ట్ చేయడం జరిగిందో, అండ్ ఎస్పెషలీ లేడీస్కి కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ కావాలి అనేటువంటి థాట్ ప్రాసెస్తో మనం ఎప్పుడైతే ఉంటున్నామో దానికి తగ్గట్టుగా వచ్చేటప్పుడైతే ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ పాయింట్ అండ్ 8వ పాయింట్ కింద వచ్చేటప్పటికి కంటిన్యూస్ లెర్నింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి కొత్త కొత్త ప్రోడక్ట్స్ రావడం, కొత్త కొత్త ఫైనాన్షియల్ టెక్నాలజీస్ రావడం, గవర్నమెంట్ తాలూకా రెగ్యులేషన్స్ అనేటువంటి ఉండవు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా వాళ్ళ తాలూకా సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి, దానికోసం కావాల్సినటువంటి చదువుకోవాలి అనేటువంటిది ఏదైతే ఉంటుందో, కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక మేజర్ నిబంధన కింద అనుకోండి. సో అటువంటి ప్రాసెస్కి వచ్చేటప్పటికి కంటిన్యూస్గా ఎవరు చదువుతారులే, డిగ్రీ అయిపోయింది కదా, డిగ్రీ లేదంటే పీజీ అయిపోయింది కదా, సో ఇక్కడితో నేను చదువుకున్న చాలా ఎక్కువలే అనేటువంటి పద్ధతుల్లో ఫీల్ అయ్యేటువంటి ఆడవాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు అందులోకి. సో కంటిన్యూస్ లెర్నింగ్ కోసం పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ పెట్టడానికి చాలా తక్కువ మంది పెడుతున్నారు. దానివల్ల ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ తాలూకా కౌంట్ అనుకోండి, ఎంప్లాయీస్ తాలూకా కౌంట్ అనుకోండి, పార్టిసిపేషన్ కౌంట్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పటివరకు మనం చూసినటువంటి 8 మేజర్ రీజన్స్. సో ఇక్కడ నుంచి ఏం జరిగితే వాళ్ళ తాలూకా పార్టిసిపేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెరగవచ్చు, లేదంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సంఖ్య ఎలా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చూద్దాం. జనరల్గా అయితే కనుక ఒక వర్క్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఒక కంపెనీలో కావచ్చు, డైవర్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటే కనుక డెసిషన్ మేకింగ్ బాగుంటుంది, ఎమోషన్స్ అనేటువంటివి కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి, ఇన్నోవేషన్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది, క్రియేటివ్ థాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషలీ కస్టమర్స్ని టార్గెట్ చేయడానికి వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఆడవాళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది, మగవాళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది. సో జెండర్ డైవర్సిఫికేషన్ అనేటువంటిది మనం చెప్పుకునేటప్పుడు ఎస్పెషలీ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వచ్చేటప్పుడు అయితే కనుక వీళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ క్లియర్కట్గా తెలిస్తే న్యూయర్ జనరేషన్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది వేరే ఫీల్డ్లో కావచ్చు, లేదంటే డబ్బులు ఇప్పుడే ఎవరైతే సంపాదిద్దాం అనుకుంటున్నారో, ఉద్యోగం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే వ్యాపారం ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి కావాల్సినటువంటి మైండ్ సెట్స్ అనుకోండి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కొత్త కొత్త ఐడియాస్ అనేటువంటివి ఒక డైవర్సిఫైడ్ జెండర్ ఉంటే కనుక ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొక సెకండ్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్, తర్వాత గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంటే మగవాళ్ళు ఎక్కువగా రిస్క్ తీసుకోవడం వల్ల, లేదంటే తీసుకోవాల్సిన దానికన్నా చాలా ఎక్కువ రిస్క్ తీసుకున్నారు అనేటువంటి దానివల్ల ఈ క్రైసిస్ అనేటువంటిది వచ్చింది అని చెప్పేసి చాలా వరకు నానుడ్ అయితే ఉంది. అంటే అది మేల్ డెసిషన్ మేకింగ్ కాబట్టి మేల్ ఆర్ జనరలీ రిస్క్ టేకర్స్ అనేటువంటి దేశంలో ఉండేటప్పుడు, అదే ఫీమేల్ ఉంటే కనుక రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రాపర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, బెటర్గా రిస్క్ తీసుకుంటారు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అని కొన్ని వర్గాల నుంచి వచ్చేటువంటి ఆలోచన. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మేల్ ఏంటంటే ఆల్వేజ్ హీజ్ అ రిస్క్ టేకర్, అండ్ అట్ ద సేమ్ టైం ఫీమేల్ ఏంటి అంటే కొంత రిస్క్ అవర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే దే ఆర్ నాట్ రిస్క్ టేకర్స్ అని చెప్పేసి. సో ఒకళ్ళు గ్రోత్ ఓరియంటెడ్గా ఉంటారు, ఇంకొకళ్ళు ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో ఉండేటప్పుడు ఆబ్వియస్లీ కావాల్సినటువంటి గ్రోత్ ఏదైతే ఉంటుందో ఆబ్వియస్లీ ఆర్గనైజేషన్కి ఇనఫ్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, సైమిల్టేనియస్గా రిస్క్ మేనేజ్మెంట్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళ తాలూకా జెండర్ డైవర్సిఫికేషన్తో పాటు రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది వీళ్ళు బాగా చేయగలుగుతారు కాబట్టి మోర్ ఆ ఫైనాన్షియల్ సర్వీసెస్లోకి వీళ్ళు వస్తే ఆబ్వియస్లీ బాగుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొక మేజర్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎంబీఏ లెవెల్లో కావచ్చు, బీబీఏ లెవెల్లో కావచ్చు, బీకామ్ లెవెల్లో కావచ్చు, ఆడవాళ్ళు ఇప్పటికీ ఎన్రోల్మెంట్ అనేటువంటిది మగవాళ్ళకన్నా తక్కువే కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అది 40% to 45% మాత్రమే ఉంది. సో ఎప్పుడైతే అది ఈక్వల్గా ఉంటుందో నెక్స్ట్ కెరీర్ ఆపర్చునిటీస్కి వచ్చేటప్పుడు కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్కి వచ్చేటప్పుడు కావచ్చు, మగవాళ్ళతో పోటీ పడుతూ జాబ్లో జాయిన్ అవ్వడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం మేము చూసింది ఏంటి అంటే ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్ జాబ్స్, హెచ్ఆర్ జాబ్స్ అనేటువంటివి ఏవైతే చేస్తున్నారో
దాని వల్ల ఏంటంటే కెరీర్ గ్రోత్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులో ఏంటంటే హెచ్ఆర్ జాబ్ నుంచి ఒక కంపెనీ తాలూకా సీఈఓకే పొజిషన్కి వెళ్ళాలి అంటే కనుక చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కింద చెప్పుకోవచ్చు. లేదంటే బ్యాక్ ఎండ్ జాబ్ నుంచి కంపెనీ తాలూకా సీఈఓ సీఎఫ్ఓ లెవెల్కి రావాలి అనుకునేటప్పుడు అయితే కనుక ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లోవర్ లెవెల్లో ఉండిపోతారు అండ్ దాని తాలూకా కెరియర్ తాలూకా బ్రేక్స్ ఏవైతే ఉంటాయో కెరియర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు లోవర్ లెవెల్లో ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే హయ్యెస్ట్ పొజిషన్కి రావాలి అనుకుంటున్నారో ఆబ్వియస్లీ ప్రిఫర్ నెట్వర్కింగ్ ఉండేటువంటివి, మెంటరింగ్ ఉండేటువంటివి, మార్కెటింగ్ తర్వాత సేల్స్ కావచ్చు, వాటిల్లో ఇటువంటి పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు ప్రిఫర్ చేసి మీ తాలూకా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ మగవాళ్ళతో సమానంగా కంపీట్ అవ్వగలము అనేటువంటి పద్ధతుల్లో మీరు ప్రూవ్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఆడవాళ్ళ తాలూకా సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీ అంతటి మీరు ప్రూవ్ చేసుకుంటే ఆబ్వియస్లీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా చాలా ఈజీ అవుతుంది. అంటే ఆర్గనైజేషనల్ లెవెల్లో మీ తదనంతరం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఎవరైతే కావాలో వాళ్ళ తాలూకా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఈజీ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనరల్గా ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎక్కువ మంది రావాలి అంటే కనుక స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టుగా రోల్ మోడల్స్ కావచ్చు లేదంటే మెంటార్స్ కావచ్చు, వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటే కనుక ఆబ్వియస్లీ దట్ వుడ్ బి గ్రేట్. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఫీమేల్ ఓరియంటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఎన్ఐఎస్ఎం కోచింగ్ సెంటర్స్ లాంటివి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు ఫీమేల్ రన్ చేయగలిగితే ఆబ్వియస్లీ ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్లోకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళకు ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది అండ్ ఎంప్లాయబుల్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండో పాయింట్కి వచ్చేటప్పుడు అయితే కనుక జనరల్గా లేడీస్కి వచ్చేటప్పటికి కొన్ని కన్స్ట్రెయిన్స్ లాంటివి ఫీల్ అవుతుంటారు. అంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, తర్వాత సపోర్టివ్ ఆర్గనైజేషన్లా ఉండాలి అని చెప్పేసి చాలా వరకు ఫీల్ అవుతుంటారు. ఎగ్జాంపుల్ మా ఆర్గనైజేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ మేల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది, ఫీమేల్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి జాయిన్ అవ్వడానికి కొంతమంది ఏంటంటే ఆలోచించడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు అనేటువంటిది ఎటువంటి ఎన్విరాన్మెంట్లో అయినా సరే వర్క్ చేయడానికి చాలా ధైర్యంగా ముందుకు రాగలుగుతారు అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఫీమేల్ అనేటువంటిది ఏంటంటే ఆల్రెడీ మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మాట్లాడుకున్నా లేదంటే ఇండియన్ నేవీలో మాట్లాడుకున్నా ఆర్మీలో కూడా మాట్లాడుకున్నా ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో మాట్లాడుకున్నా కూడా ఏంటంటే ఇప్పుడు ఉమెన్ అనేటువంటి చాలా పవర్ఫుల్గా రావడం జరుగుతున్నది. అండ్ అదే రకంగా చూసుకునేటప్పుడు ఏంటి వాళ్ళు ఎనీ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వచ్చేటప్పుడు కూడా ఏంటి అంటే సో ఈ క్లయింట్ ఫేసింగ్ రోల్స్ కావచ్చు లేదంటే బ్యాక్ ఎండ్ రోల్స్ కావచ్చు, రీసెర్చ్ రోల్స్ కావచ్చు, మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ ఏవైతే ఉంటాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓరియంటెడ్గా వాటిల్లో ఎనీ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి పద్ధతుల్లో మీరు ఉంటే కనుక ఆబ్వియస్లీ దట్ విల్ బి ఎ గ్రేట్ మూవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ హై లెవెల్కి అంటే పై స్థాయికి ఎగ్జిక్యూటివ్ స్థాయికి లేదంటే సీఈఓ సీఎఫ్ఓ తర్వాత అదర్ సీ లెవెల్ పొజిషన్స్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు పెద్ద ఆర్గనైజేషన్స్లో అయితే కనుక అంత స్కోప్ ఉండేటువంటి అవకాశం తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే లార్జ్ స్కేల్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, హైరింగ్ ప్రాసెస్ తర్వాత ఏంటంటే స్కేలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో లేటరల్ హైరింగ్ కావచ్చు లేదంటే లేటరల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో సో దాని నుంచి ఆలోచించుకునేటప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి కొత్తగా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే పెద్ద కంపెనీస్లో హై లెవెల్కి వెళ్ళాలి అంటే కనుక ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి ఉన్నటువంటి సిచ్యువేషన్లో. బట్ అదే స్టార్టప్స్లో కావచ్చు లేదంటే చిన్న చిన్న ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో మీడియం అండ్ స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ లాంటి వాటిల్లో కనుక ఆబ్వియస్లీ మీ తాలూకా టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలిగితే దెర్ ఈజ్ అ హయ్యర్ పొటెన్షియల్ దాట్ యూ విల్ బీ ఏబుల్ టు స్కేల్ అప్ టు ది హయ్యర్ లెవెల్ ఎట్ అ లోవర్ టైం ఫ్రేమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే కనుక రీసెంట్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావచ్చు, సో వీళ్ళందరూ ఏంటి అంటే కనుక వాళ్ళ తాలూకా చిన్న చిన్న ఫర్మ్స్ అనేటువంటివి స్టార్ట్ చేసుకోవడం జరుగుతున్నది ఎస్పెషలీ లేడీస్. సో వాళ్ళతో కలిపి మీరు జాయిన్ అయ్యి మీ తాలూకా టీమ్ని తర్వాత మీ తాలూకా నెట్వర్క్ని మీ తాలూకా పర్ఫార్మెన్స్ అనేటువంటిది ప్రూవ్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ అదే ఆర్గనైజేషన్లో కోఫౌండర్ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కొన్ని చాలా ఉంటాయని చెప్పేసి చూస్తాం. అండ్ ఫైనల్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే జాబ్లో జాయిన్ అవ్వడానికి ఉన్న భయము వర్సెస్ కెరియర్లో ఎదగడానికి కావాల్సినటువంటి భక్తి, ఈ రెండింటి మధ్యన ఏదైతే కీ రోల్ ప్లే చేస్తుందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చాలామంది పేరెంట్స్కి ఏంటి అంటే వాళ్ళ పిల్లలు సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, ఎంఎన్సీలో జాయిన్ అయితే బాగుంటుంది, పేరున్నటువంటి వాటిల్లో జాయిన్ అయితే బాగుంటుంది అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటారు. కానీ మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, నెక్స్ట్ లెవెల్కి రోల్ మోడల్ కింద ఉండాలి,
వాళ్ళకి ఆబ్వియస్లీ మెంటార్స్ కింద ఉండాలి అనుకునేటప్పుడు మీ తాలూకా టాలెంట్తో పాటు మీ తాలూకా సుప్రీమసీ అనేటువంటిది ప్రూవ్ చేసుకునేటువంటి స్టేజ్లో ఉండాలి. సో అటువంటి వాటిల్లో వచ్చేటప్పుడు అయితే కనుక ఆబ్వియస్లీ ఇందా నేను చెప్పినట్టుగా స్మాల్ ఫర్మ్స్లో మీ తాలూకా కెరియర్ స్టార్ట్ అయ్యి హై లెవెల్కి వెళ్తే కనుక ఆబ్వియస్లీ పేరుతో పాటు నేము ఫేము వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేము ఫేము ఆటోమేటిక్గా వచ్చేయంటే ఆబ్వియస్లీ మనీ కూడా మిమ్మల్ని ఫాలో అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది మేజర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉండడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి చూసాం. సైమల్టేనియస్గా ఏం చేస్తే వాళ్ళు కెరియర్లో హయ్యర్ లెవెల్కి అంటే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో హయ్యర్ లెవెల్కి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఫైనల్గా కన్క్లూజన్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఫైనాన్స్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ హౌ యూ మేక్ అ డిఫరెన్స్ టు ది అదర్ పర్సన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో మేకింగ్ అ డిఫరెన్స్ అనేటువంటి దానికోసం వచ్చేటప్పుడైతే సో పొద్దున్న లేవగానే నేను బెటర్గా ఎవరికి సర్వ్ చేయగలను, ఏ ఫ్యామిలీకి బెటర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వగలుగుతాను, ఏ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాను, ఏ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వగలుగుతాను, లేదంటే వాళ్ళ తాలూకా స్కేలబిలిటీకి ఎట్లా ఉపయోగపడతాను అనేటువంటి థాట్ ప్రాసెస్తో మీరు లేస్తూనే ఉంటే కనుక ఆబ్వియస్లీ మీ బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో, ఇందాక కెరియర్ మీద భక్తి అనేది అయితే చెప్పానో, సో అది ఉంటే కనుక ఆబ్వియస్లీ యూ విల్ ట్రై టు మూవ్ ఆన్ అండ్ యూ విల్ బి గెటింగ్ అ బెటర్ పొజిషన్ ఇన్ యువర్ కెరియర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అదే రకంగా ఇప్పుడు మా సంపద ఆర్గనైజేషన్లో జెండర్ ఈక్వాలిటీ కోసం మేము కూడా ఆల్రెడీ హైరింగ్ కోసం ట్రై చేస్తున్నాం. సో మీలో ఎవరైనా సరే రిఫరెన్సెస్ ఉంటే కనుక యూ కెన్ ట్రై టు సెండ్ దోస్ రిఫరెన్సెస్ టు అస్ అని చెప్పేసి అని చెప్పుకుంటున్నాం. సో విత్ దిస్ వీ వుడ్ లైక్ టు కన్క్లూడ్. తిరిగి మళ్ళీ మరో రావు గారు అనాలిసిస్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.